నెలల్లో మీ బ్రాండ్ ని రిజిస్టర్ చేయండి, మీ వ్యాపారాన్ని 10 రెట్లు పెంచుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు మరియు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రంగన్న దాసరి. నేను ఆదిత్య స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ హైదరాబాద్లో ఫ్యాకల్టీగా ఉన్నాను. మనం ఇంతకుముందు క్లాసులో తెలుగు అక్షరమాల గురించి డిస్కస్ చేసాం. తెలుగు అక్షరమాల తెలుగు ఎందుకు నేర్చుకోవాలనుకుంటే, తెలుగు అంటే అమ్మ, అమ్మ భాష, మాతృభాష అంటే అమ్మ భాష. మనం ఏ భాషలో మాట్లాడుకున్నప్పటికీ మన యొక్క భావాలను, మన యొక్క భావ వ్యక్తీకరణను మన భాషలో, మాతృభాషలో వ్యక్తపరిస్తే అమ్మతో మన అనుభూతిని, మన అనుభవాలను పంచుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి తెలుగు భాషని బతికించుకోవాలి, తెలుగు భాషని అభివృద్ధి చేసుకోవాలి. కానీ తెలుగు మాట్లాడితే మన రెండు తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సాలో కొంత ప్రాంతం, తమిళనాడులో కొంత ప్రాంతం, కర్ణాటకలో కొంత ప్రాంతం, మహారాష్ట్రలో కొంత ప్రాంతంలో మాత్రమే తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు ఉంటుంది. కానీ మనం విశ్వనరుడు కావాలంటే, ప్రపంచ మానవుడు కావాలంటే, గ్లోబల్ సిటిజన్ కావాలంటే ఖచ్చితంగా ఆంగ్లం నేర్చుకోవాల్సిందే. అది మనం ప్యాషన్గా నేర్చుకోవాలి. తెలుగు మన మాతృభాషగా మనం తెలుగు నేర్చుకోవాలి. మనం ఇంతకుముందు క్లాసులో అక్షరమాల అంటే తెలుగులో అక్షరాలు నేర్చుకున్నాం. ఆ అక్షరాలు ఆ నుంచి ఆహా వరకు అచ్చులు అని, కా నుంచి బండిరా వరకు ఉన్న వాటిని హల్లులు అని నేర్చుకున్నాం. తర్వాత ఆ నుంచి ఆహా వరకు ఉన్న వాటినే మనం గుణింతాలుగా ఉపయోగిస్తాం. తలకట్టు అంటే ఆ అని, ఆ అంటే దీర్ఘం అని, అలా మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. వాటితో పాటు తెలుగు భాషలో మనం సులభంగా పదాలు జోడించాలన్నా, సులభంగా పదాలను కలపాలన్నా ఎలా చేయొచ్చు అంటే, ప్రధానమైన పాత్ర ఒకటి, మనకు అచ్చులు తెలిసి ఉండాలి. అచ్చులు అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం, ఇంతకుముందే చర్చించాం. ఆ నుంచి అహ వరకు ఉన్నవి అచ్చులు. హల్లులు కా నుంచి బండిరా వరకు ఉన్నవి హల్లులు. మూడవ పాత్ర గుణింతాలు. గుణింతాలంటే ఏమీ కాదు, ఇండైరెక్ట్గా అచ్చులే. గుణింతాలు అంటే అచ్చులు సహాయంతో మనం హల్లులకి వీటిని ఉపయోగిస్తాం. ఎలా అంటే, నేను ఒక గుణితం వ్రాస్తాను, తర్వాత దీని తర్వాత ఒత్తులు. ఈ నాలుగు స్తంభాల్లాగా తెలుగు భాషకి ప్రాథమికమైన తెలుగు భాష, ప్రాథమికంగా తెలుగు భాషకు తెలుగు భాష మీద మనకు ఒక అవగాహన, ఒక పట్టు రావాలంటే ఈ నాలుగు ఏరియాలు, ఈ నాలుగు విషయాలు నాలుగు స్తంభాల్లాగా. ఈ రెండు అచ్చులు హల్లులు తెలిస్తే మనకు గుణింతాలు ఈజీగా తెలుస్తాయి. ఈ గుణింతాలు తెలిస్తే మనకు ఒత్తులు ఈజీగా తెలిసిపోతాయి. సపోజ్ ఇప్పుడు నేను కా అనే హల్లుకి ఈ అచ్చుల యొక్క సహాయంతో గుణింతాలు రాస్తాను. సపోజ్ ఇది తలకట్టు అంటే అ అని అర్థం, దీర్ఘము రెండు ఆ ఏలు, రెండు ఏలు రావాలి. ఆ గుడి, ఈ గుడి దీర్ఘము, ఈ లేదా ఈ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘము, ఊ లేదా ఊ ఋత్వము, ఆర్ యు ఋత్వం దీర్ఘము, ఆర్ యు ఈ ఏత్వము, ఈ ఇన్ ఇంగ్లీష్లో ఏత్వం దీర్ఘము ఉండదు, కానీ మనం ఐత్వము, ఐ ఓత్వము, ఓ ఇంగ్లీష్లో ఓత్వం దీర్ఘము ఉండదు, ఔత్వము, ఓడబ్ల్యూ. తర్వాత సున్నా విసర్గం. సున్నా అంటే ఎన్ కానీ, ఏఎన్ లేదా ఏఎం. విసర్గము ఏహెచ్ఎం. ఇవి
మనకు గుణింతాలకు అవసరమైనవి ఇవి. ఒకసారి నేను కా గుణింతానికి ఈ గుణింతాల సహాయంతో కా గుణింతాన్ని రాస్తాను. కాకు వీటికి కింద మన తలకట్టు కాకు తలకట్టిస్తే క దీర్ఘం కా కా గుడిస్తే కి కా గుడి దీర్ఘమిస్తే కి కా కొమ్మిస్తే కు కా కొమ్ము దీర్ఘమిస్తే కు కాకు రుత్వమిస్తే క్రు కాకు రుత్వం దీర్ఘమిస్తే క్రు కాకేత్వమిస్తే కే కాకు ఎత్వం దీర్ఘమిస్తే కే కా కింద ఐత్వమిస్తే కై కాకు ఒత్వమిస్తే కో కాకు ఒత్వం దీర్ఘమిస్తే కో కాకు ఔత్వమిస్తే కౌ కా పక్కన సున్నా రాస్తే కం కా పక్కన రెండు సున్నాలు రాస్తే కహ. ఇలాగా మనము అన్ని హల్లులకి ఈ హల్లులన్నిటికీ మనం ఈ గుణింతాలు రాసుకోవచ్చు. ఒక్కదానికి తెలిస్తే మిగిలినవన్నీ రాసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇందులో ఉన్న శబ్దాలతో ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరాన్ని కలిపితే మనకు తెలుగులో పదాలు వస్తాయి. సపోజ్ కే క కేక ఒక కే ఒక క కేక. తర్వాత కాకి కాకి. ఇలాగా ఇక్కడ కొన్ని అక్షరాలు ఇందులో ఉన్న వాటినే మనం ఇలా కలిపితే పదాలు వచ్చేస్తాయి. అలాగ కాకుండా ఈ పదాలతో ఈ హల్లుల్ని మనం కలిపామనుకోండి. సపోజ్ కాకు ల కల, తర్వాత క్రూకి ప కృప అంటే దయ, కై కే ఈ కైకేయి. ఇలాగా మనం ఎన్నైనా పదాలు ఒక ల ఒక త లత, ఒక త ఒక ల తల, ఒక వ ఒక ల వల, ఒక ప న స పనస. ఇలా మనం ఎన్ని పదాలైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ వరకు మనకు ఓకే. ఈ ఒత్తుల యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎప్పుడు మనకి ఈ పదాలే వస్తాయా అన్నప్పుడు ఇంకొకటి మనకు నాలుగవది ఒత్తులు, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ దాకా మనము అచ్చులు అంటే ఏంటి, హల్లులు అంటే ఏంటి, తర్వాత గుణింతాల యొక్క ప్రాధాన్యత ఏంటి, గుణింతాలు ఎలా ఏర్పడతాయి డిస్కస్ చేస్తాం. తర్వాత క్లాసులో ఒత్తులు అంటే ఏంటి, ఆ ఒత్తుల యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ ఒత్తుల సహాయంతో పదాలు ఎలా రాసుకోవచ్చో చూద్దాం. థ్యాంక్ యూ.